हरि ओम तत्सत् सर्वे भ्योम नमो नमः आत्मस्वरूप प्रेक्षकुलंदरिकी सुस्वागतं। मन हिंदू समाजं कొంత ఆత్మాభిమానంతో तो निद्र लेचि ఈ హిందూ ద్రోహులకి ఈ దేశ ద్రోహులకి భవిష్యత్తు తరాలు కూడా తలుచుకుంటే తమ వెన్నులో వణుకు పుట్టేలా ఒక చాలా చాలా తరతరాలు గుర్తుండిపోయే దెబ్బ కొట్టారు। ఆ దెబ్బ ఎక్కడ కొట్టారు? వాళ్ళ ప్రాణం మీద కొట్టలేదు, ఇంకా వాళ్ళ యొక్క సంఘం మీద కొట్టలేదు, దేని మీద కొట్టలేదు, కొట్టాల్సిన దగ్గర కొట్టారు, అదే వాళ్ళ పొట్ట మీద కొట్టారు। మీరు మామూలుగా కొన్ని సామెతలు కూడా వింటూ ఉంటారు, ఎక్కడైనా దేని మీదైనా దెబ్బ కొట్టు గానీ పొట్ట మీద మాత్రం దెబ్బ కొట్టొద్దని। ఆ పొట్ట మీద కొని దెబ్బ కొడితే ఎంతటి వాడైనా గిజగిజలాడుతూ తనకలాడాల్సిందే। అలా ఈరోజు హిందూ సమాజం తమ దేవుళ్ళను తమ సంస్కృతిని అత్యంత హీనంగా నీచంగా అవహేళన చేసినటువంటి ఈ మతోన్మాదికి చిన్నగా దెబ్బ కొట్టలేదు। ఈ దెబ్బకి వాడు గిజగిజలాడి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడంటే ఇంకా ఆ దెబ్బ ఎంత గట్టిగా ఉందో చూడండి। ఈ సినిమాలో యాక్ట్ చేసిన కరీనా కపూర్ ఖాన్ అనే ఇంకొక ఇస్లామిక్ మతోన్మాది సినిమా రిలీజ్ అయ్యే ముందు ఏమనింది, మీకు నచ్చితే చూడండి లేదంటే పోండి అనింది। రిలీజ్ అయిన తర్వాత హిందువులు కొట్టిన దెబ్బకి నీ 3 సంవత్సరాల తర్వాత నేను అమీర్ ఖాన్ కలిసి నటించాము, బాబు బాబు మా సినిమా చూడండి అనింది। అలా ఉంటుంది నిజమైన దెబ్బ కొడితే। ఈ దెబ్బ కొట్టాలి అంటే హిందువుల ఐకమత్యం అనేది కావాలి। ఆ హిందువులు ఈ సోషల్ మీడియా పుణ్యమా అని ఈ సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్‌గా ఉంటూ వాళ్ళు ఐకమత్యంగా తయారయ్యి ఇటువంటి దేశద్రోహులకి బుద్ధి చెప్పడం అనేది ప్రారంభం అయ్యింది। ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే, బాహుబలి ద బిగినింగ్ అంటారు కదా, బాహుబలి 2 ఉంది ఇంకా, ఇక్కడ మన బాయ్కాట్ ఉద్యమం జస్ట్ బిగినింగ్ మాత్రమే। ఈ బాయ్కాట్ ఉద్యమం అనేది ఈ బాలీవుడ్ సినిమా పరిశ్రమకు మాత్రమే పరిమితం కాబోవడం లేదు, ఇది హిందువుల యొక్క విశ్వాసాలను దెబ్బతీస్తున్నటువంటి వ్యాపారాలకు విస్తరిస్తుంది, హిందువుల యొక్క దేవుళ్ళను అగౌరవపరుస్తున్నటువంటి ఈ యాడ్ ఇండస్ట్రీకి వర్తించబోతుంది, తరువాత ఇంకా హిందువుల్ని ఈ దేశాన్ని అవమానించేటువంటి గౌరవించినటువంటి ఎంతోమంది చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా వర్తించబోతుంది। వందే మాతరం పాడము, జనగణమన పాడము, మా దేవుడు ఒప్పుకోడు, మా మతం ఒప్పుకోదు అన్నే అనేటువంటి సమాజం అంతా కూడా ఇంకా కొద్ది రోజుల్లో హిందువులు కొట్టబోయే ఇటువంటి దెబ్బకి గిజగిజలాడతారు। ఆ దెబ్బ మామూలుగా ఉండదు, తరతరాలుగా వాళ్ళకి ఎక్కిన మత్తంతా కూడా దిగిపోయి ఒక చేప నీళ్ళల్లో తీసి భూమి మీద పెడితే గిజగిజ ఎలా తన్నుకుంటుందో అలా తన్నుకుంటుంది ఈ దేశద్రోహ సమాజం అంతా కూడా। ఇప్పుడు అమీర్ ఖాన్కి అటువంటి దెబ్బే తగిలింది, దరిదాపు ఒక 100 కోట్ల పైచిలుకు పెట్టుబడి పెట్టి ఈ సినిమాను స్వయంగా నిర్మించాడు అమీర్ ఖాన్, ఇక్కడే అతనికి దెబ్బ తగిలింది। ఆల్రెడీ ఒక 3-4 సంవత్సరాల క్రితం అతను ఒక సూపర్ ఫ్లాప్ సినిమాను నిర్మించాడు, ఆ సూపర్ ఫ్లాప్ సినిమా తరువాత అతని సినిమాకి ఫండ్ చేసేదానికి ఎవరూ ముందుకు రాలేదు। పీకే సినిమాలో ఎప్పుడైతే మన దేవుళ్ళని వీడు అగౌరవపరిచాడో, ఎప్పుడైతే ఆ లక్ష్మీదేవి ఆ సరస్వతీదేవి యొక్క బొమ్మలను వీడు పురుషులు యూరిన్ పోసుకునే యూరినల్లో ఆ యూరినల్లో ఎదురుగా అంటించాడు సినిమాలో, అప్పుడే ఆ దేవతల యొక్క శాపాలు కూడా ఈ దేశద్రోహిగాడికి తగిలాయి। ఆ శాపాలకి తర్వాత తీసిన సినిమా అప్పుడు బాయ్కాట్ చేయకపోయినా హిందువులు అట్టర్ ఫ్లాప్ అయింది। ఆ సినిమా తర్వాత ఎవరు వీడి సినిమాలకి డబ్బులు పెట్టి నిర్మించడానికి ముందుకు రాలేదు, అందుకని వాడి సొంత సినిమాలకి ఫండ్ చేసుకొని ఈ లాల్ సింగ్ చెడ్డా అనేటువంటి ఇంకొక సినిమాని తీశాడు। ఈ సినిమా కూడా ముందుగా అసలు ఆ సినిమాలో పెద్ద క్వాలిటీ లేదు, కంటెంట్ లేదు, కథ లేదు, కాకరకాయ లేదు, ఇది ఒక రీమేక్ అని చెప్పేసి ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్లు కానీ వీళ్ళు పెద్దగా ఆసక్తి అయితే చూపించలేదు, పెద్దగా దానికి ఆఫర్ చేయలేదు కూడా డబ్బు, కానీ అప్పటికి మన బాయ్కాట్ ఉద్యమం స్టార్ట్ అవ్వలేదు। అప్పటికే కుంటి ఏదో చెప్తారు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు
మూలుగుతున్న ఈ లాల్ సింగ్ చెడ్డా అనే సినిమా మీద ఈ బాయ్కాట్ లాల్ సింగ్ చెడ్డా అనే ఒక తాటికాయ పడింది. ఇంకే ఉంది, ఆ నక్కకి నడ్డి విరిగిపోయింది. ఆ దొంగ నక్క పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది. ఈ అప్పుల నుంచి గట్టెక్కదామని ఒక చిన్న ఆశాకిరణం ఈ మూలిగే నక్కకి ఉండేది. ఆశాకిరణమే ఓటీటీ. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఈ బాయ్కాట్ లాల్ సింగ్ చెడ్డా ఉద్యమానికి భయపడి ఈ సినిమాని పెట్టుకుంటే మన ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా ఈ అమీర్ ఖాన్ లాగే పూర్తిగా పతనమైపోతాము, మనం కూడా అడ్రస్ లేకుండా పోతాము, హిందువుల ఆగ్రహానికి గురైపోతాము అని గుర్తించారేమో నెట్ఫ్లిక్స్ వాళ్ళు. అయ్యా, నీ లాల్ సింగ్ చెడ్డా సినిమాకి ఒక దండం అని చెప్పేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు దండం పెట్టి వెళ్ళిపోయారు. నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఇంకా ఆ ఓటీటీ హోప్ కూడా పోయింది. ఓటీటీ హోప్ కూడా పోవడంతో ఇటు ఆల్రెడీ సినిమా రన్ అవ్వడం లేదు. గట్టిగా ఒక 50-60 కోట్లు కూడా ఇప్పటిదాకా సినిమాకి వసూలు కాలేదు. దానిలో అన్ని ట్యాక్సులు అన్నీ పోగా ఇంకా మిగిలే తక్కువే. మరి ఇతను డిస్ట్రిబ్యూటర్లకి అమ్మేసాడు సినిమా. ఇతను వేకం అనే ఒక వేకం 18 అనే ఒక కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుని ఆ మొత్తం అమ్మేసాడు. ఇది 100 కోట్లకేమో అమ్మినట్టుగా మనకి న్యూస్లు వస్తున్నాయి. కానీ వేకం వచ్చేసి మళ్ళీ దాన్ని చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్లకి అమ్మేసి అలా డిస్ట్రిబ్యూట్ చేసింది. ఇప్పుడు ఆ చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా వచ్చేసి గొడవ చేస్తూ ఉన్నారు. మా డబ్బులు మాకివ్వు, మా డబ్బులు మాకివ్వు, నీ చెత్త సినిమా వేసి మేము నాశనం అయిపోయాము అని చెప్పేసి. దానికి అమీర్ ఖాన్ ఏం చెప్తున్నాడు, మీరు ఇక్కడ ఆ న్యూస్ చూస్తున్నారు, అమీర్ ఖాన్ టు కాంపెన్సేట్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ లాల్ సింగ్ చెడ్డా లాసెస్. అంటే ఈ సినిమా తమ థియేటర్లో ఎవరైతే వేసుకున్నారో వారికి ఆ సినిమా మీద పెట్టిన డబ్బు పోయింది, ఆ థియేటర్లకు ఎవరు రావడం లేదు కూడా. ఈ రెండు రకాలుగా వాళ్ళు పూర్తిగా నష్టపోయి అమీర్ ఖాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు, మాకు కాంపెన్సేషన్ ఇవ్వమని. ఆల్రెడీ ఇంతకుముందు ఇటువంటి సందర్భాల్లో సల్మాన్ ఖాను మరియు ఇంకొక ఖాన్ కూడా ఉన్నాడు, ఎస్ఆర్కే అని, ఆ ఇద్దరు ఖాన్ కూడా కాంపెన్సేషన్ ఇచ్చారంట. అందుకని నువ్వు కూడా మాకు కాంపెన్సేషన్ ఇవ్వాలని గట్టిగా అడుగుతున్నారు. అమీర్ ఖాన్ విల్ రిపోర్టెడ్లీ కాంపెన్సేట్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ లాల్ సింగ్ చెడ్డా లాసెస్. అనదర్ రిపోర్ట్ హవెవర్ డిస్మిసెస్ ద రూమర్స్. ఇంకొక రిపోర్ట్ ఏమని చెప్తుందంటే, ఆ లేదు లేదు, ఒకసారి అమ్మిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ఇంకా డబ్బు ఇచ్చేది లేదు, ఏమీ లేదు అంటున్నారు. కానీ డిస్ట్రిబ్యూటర్ అంతా ఈజీగా వదిలిపెడతారనుకుంటున్నారా? వాళ్ళు వాళ్ళందరూకి ఒక యూనిటీ ఉంటుంది. వాళ్ళకి కనుక ఈ అమీర్ ఖాన్ కాంపెన్సేషన్ ఇవ్వకపోతే, కొంతైనా వాళ్ళని సాటిస్ఫై చేయకపోతే, డిస్ట్రిబ్యూషన్ అందరూ కలిసి ఒక సంఘంగా యూనిటీగా ఉంటారు, ఈసారి రాబోయే సినిమాని హిందువులు బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు, డిస్ట్రిబ్యూటర్లు బ్యాన్ చేస్తారు, అప్పుడు వీళ్ళకి తెక్క కుదురుతుంది. చూసారా, హిందువులు పొట్ట మీద కొట్టిన దెబ్బ ఎంత గట్టిగా తగిలిందో. ఇటు డిస్ట్రిబ్యూటర్లకి మరియు అమీర్ ఖాన్కి, ఈ సినిమా నిర్మాతలకి, ఈ సినిమాలో పనిచేసినటువంటి మిగతా ఈ ప్రొడ్యూసర్లకి, కో ప్రొడ్యూసర్లకి, అందరికీ ఈ సెగ తగిలింది. ఇంకా ఎవరూ కూడా, ఈ దెబ్బ తగిలిన వాళ్ళు ఎవరూ కూడా మరొకసారి హిందూ దేవీ దేవతలను, హిందూ సంస్కృతిని కళలో కూడా అవమానించడానికి భయపడాలి, భయపడతారు కూడా, ఆల్రెడీ భయపడుతున్నారు. ఈ భయం ఎలాగ స్ప్రెడ్ అవ్వాలి అంటే, వీళ్ళని చూసి వీళ్ళ పక్కన ఉండే వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకునేలా ఉండాలి ఈ భయం. భవిష్యత్తులో మనం కొట్టే ఈ బాయ్కాట్ దెబ్బ యొక్క భయం భవిష్యత్తు తరాలు కూడా తలుచుకుంటే భయపడాలి. తర్వాత వీళ్ళని చూసి రాజకీయ పార్టీలు కూడా హిందువుల్ని ప్రసన్నం చేసుకోవాలి, హిందువుల యొక్క ఆగ్రహానికి గురి కాకూడదు అని చెప్పేసి వాళ్ళు కూడా భయపడాలి. ఈ ఉద్యమం అనేది ఒక మహోద్యమంలాగా మారిపోవాలి, మారిపోతుంది కూడా భవిష్యత్తులో. ఇప్పుడు చూసే ఉండే సూచనలు అలాగే ఉన్నాయి. చూడండి, మొత్తానికి 50 కోట్లు కూడా రాలేదు అని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్లు అందరూ అడుగుతూ ఉన్నారంట. ఎక్స్ట్రా డిస్ట్రిబ్యూ వేకం V18 స్టూడియోస్ ద్వారా మేము డిస్ట్రిబ్యూట్ చేసాము, కానీ V18 కింద మళ్ళీ సబ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, అలా ఈ సినిమా వెళ్ళిందే కానీ అని మళ్ళీ మాకు పొరుగు పోద్దని చెప్పేసి ఇలా కాంపెన్సేషన్ లేదు, ఏం లేదు, ఇవన్నీ రూమర్స్, సినిమా బాగా ఆడుతుందని కొట్టేస్తున్నారు అమీర్ ఖాన్కి సంబంధించినటువంటి మేనేజర్లు వాళ్ళు. కానీ ఇది నిజం కాదు, ఇది రూమర్ కాదు. డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా విపరీతమైనటువంటి నష్టాల్లో కూరుకుపోయారు ఈ సినిమా కొని. ఆల్రెడీ దీనికి నేను ఒక మంచి ఉదాహరణ చెప్పాలంటే, మన
గౌరవనీయులు మన ఇండస్ట్రీలో పెద్దవారు ఈ అల్లు ఫ్యామిలీ మన చిరంజీవి గారు అల్లు అరవింద్ గారు వీళ్ళిద్దరూ కలిసి పాపం వీళ్ళకి మరి అది తెలివి తక్కువతనం అనాల్లో మరి అమాయకత్వం అనాల్లో లేదా హిందువుల్ని తక్కువగా అంచనా వేశారు మనకైతే తెలియదు వాళ్ళు ఈ తొక్కల సినిమాని 13 కోట్లు పెట్టుకున్నారు సరే అటు బాలీవుడ్ బాయ్కాట్ బాలీవుడ్ ఉద్యమం పక్కన పెట్టేసిన ఆ సినిమాలో విషయం లేదండి ఒక అమీర్ ఖాన్ చూసి ఈ 13 కోట్లు పెట్టి తెలుగు హక్కుల్ని కొనుక్కున్నారంట అలా కొనుక్కున్నందుకు అమీర్ ఖాన్ కన్నీళ్లు పెట్టుకొని చిరంజీవిని కౌగిలించుకున్నాడు ఏంటి ఇది చిరంజీవి గారు అతను ఊర్నొక రెండు కన్నీరు బొట్లు కాల్చేసి మీ దగ్గర 13 కోట్లు కొట్టేశాడు కదండి 13 కోట్లు కొట్టేయడంతో పాటు ఇంకా ఏం చేసాడు మీ యొక్క పరువు కూడా తీసాడు 13 కోట్లు పెట్టి కొనుక్కున్నారా చిరంజీవి చిరంజీవి గారు దాంతో మరి కొనుక్కున్నప్పుడు ప్రమోషన్ చేయాలిగా చిరంజీవి గారు ట్విట్టర్ లో ఇంకా అనేక సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ లాల్ సింగ్ చెడ్డ అనే సినిమాని ప్రమోట్ చేశారు ప్రమోట్ చేయడం వల్ల ఈ బాయ్కాట్ లాల్ సింగ్ చెడ్డ ఉద్యమం యొక్క సెగ చిరంజీవి గారికి కూడా తగిలింది ఇప్పుడు ఒక చెడపకురా చెడేవు చెడిన వాటితో తిరిగితే నువ్వు కూడా చెడిపోతావు అన్నట్టు ఇలా చిరంజీవి గారు నిజంగా చాలా గౌరవనీయులు ఆయన ఆచార్య అనే సినిమాలో హిందూ ధర్మం గురించి మన దేవుని గురించి చాలా గౌరవంగా చాలా బాగా చూపించారు అయినా కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ సెగ ఆయన కూడా తగిలి ఆయన కూడా ఒక దేశద్రోహి ఆయన కూడా వ్యతిరేక రేపు ఆయన సినిమా వస్తే కూడా మేము బాయ్కాట్ చిరంజీవి అని చెప్పేసి ట్రెండ్ చేస్తామంటూ ఉన్నారు మన బాయ్కాట్ ఉద్యమాన్ని నడిపేటువంటి నాయకులు సరే ఏం చేస్తాము చిరంజీవి గారు మీకు ఒక విన్నపం దయచేసి ఇటువంటి దేశద్రోహులతో మీరు కలవద్దు కలిస్తే ఏమవుతుంది ఇప్పుడు ఇంకా మీకు కూడా ఇటువంటి చెడ్డ పేరు వచ్చేస్తుంది కాబట్టి మనకి వద్దండి మీరు చాలా చక్కగా మీరు హనుమంతుడి భక్తులు మీరు అలాగే ఉండండి ఈ దేశద్రోహులతో మీరు కలవద్దు కలిస్తే ఇలా అయిపోతాం మనం అందరం చిరంజీవి గారు 13 కోట్ల రూపాయలు బయట చేస్తే దాదాపు 1-2 కోట్లు కూడా వచ్చినట్లేదు అంతా గుండు కొట్టాడు అమీర్ ఖాన్ చిరంజీవి గారికి ఆయన కౌగిలించుకొని ఈ అల్లు ఫ్యామిలీకి గుండు గీసేశాడు చిరంజీవి గారికి అమీర్ ఖాన్ కాబట్టి మీరు కూడా వెళ్ళి ఆ డిస్ట్రిబ్యూటర్లతో పాటు మాకు కూడా ఎంతో కొంత కాంపెన్సేషన్ ఇవ్వమని అడగండి అసలు నువ్వు ఇలా ఈ హిందూ దేవుళ్ళని ఎందుకు అవమానించావు నువ్వు ఇటు ఇలాగా తప్పుడు మాటలు మాట్లాడడం వల్లే కదా నీ సినిమా పోయింది నీ సినిమాను నమ్ముకున్నటువంటి మేము పోయాము అని నిలదీస్తే అప్పుడు వీడికి బుద్ధి వస్తుందండి ఎలాగైతేనేమి హిందువులు చావు దెబ్బ కొట్టారు అమీర్ ఖాన్ని ఇది చాలండి ఈ అమీర్ ఖాన్కి ఇంకా భవిష్యత్తులో రాబోయే హిందూ వ్యతిరేకులు నటించిన బాలీవుడ్ సినిమాలన్నీ కూడా ఇటువంటి దెబ్బ తగలబోతుంది హరి ఓం.